ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోటి శివలింగాలు ఒకే ప్లేస్లో అన్నమాట. సో ఆ ప్లేస్ ఎక్కడా అంటే మాత్రం విజయవాడ దగ్గరలో. సో పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో వస్తాయి, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. పార్వతీ పరమేశ్వరులు స్వామివారికి స్వప్న దర్శనం ఇచ్చి ఈ గడ్డ మీద కట్టమని చెప్పారు. ఫస్ట్ దేవాలయం అది పంచలోహేశ్వర స్వామి దేవాలయం. ఈ క్షేత్రంలో ఫస్ట్ దేవాలయం. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం ఈ దేవాలయం వచ్చేటప్పటికి మెయిన్ దేవాలయం ఇది నాన్న రాజరాజేశ్వరి సమేత కోటిలింగేశ్వర స్వామి. ఆయన అక్కడి నుంచి ఆమె ప్రత్యంగిరి అమ్మవారు పార్వతీ పరమేశ్వరుల ప్రత్యంగిరి అమ్మవారు అంటే పార్వతీ పరమేశ్వరుల కూతురు. ఆమె స్వయంభూ ఇక్కడ వెలిసేదాము పుంజ మొదలు పెట్టుకొని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇంకా పంచలోహేశ్వర స్వామి, ఇంకా కోటిలింగేశ్వర స్వామి, తర్వాత కైలాస్ ధామ్, అక్కడ కోటి శివలింగాలు ఉంటాయి. వినాయకుడికి 32 పేర్లు కదా, 32 వినాయకుళ్ళు, 22 కేజీల బంగారంతో బంగారు శివలింగం, 150,000 రుద్రాక్షతో రుద్రాక్ష శివలింగం, గర్భరక్షిక అమ్మవారి దేవాలయం, శివుని ఆత్మలింగము, ద్వాదశ జ్యోతిర్లింగం, 12 అడుగుల 12 అంగుళాల ద్వాదశ జ్యోతిర్లింగం. అదైతే భారతదేశంలోనే తొలిసారిగా పెట్టారు. ఇక్కడ అష్ట భైరవులు ఉంటారు, ఒక్కొక్క భైరవుడు ఈ స్తంభం ఎత్తున ఉంటాడు. నాన్న ఎక్కడైనా ఒక భైరవుడు ఉంటాడు, కానీ ఇక్కడ అష్ట భైరవులు ఉంటారు. ఈ దేవాలయంలో అష్టభుజ దుర్గాదేవి ఉంటారు, తర్వాత దక్షిణామూర్తి ఉంటారు, తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి నక్షత్ర వనం అని ఉంటుంది. నాన్న మనకి 27 నక్షత్రాలు కదా, 27 నక్షత్రాలకి 27 చెట్లు ఉంటాయి. ఏ నక్షత్రం వాళ్ళు ఆ చెట్టు కింద దీపారాధన చేసుకుంటారు. వాస్తు పురుషుడు దగ్గర నుంచి మొదలు పెట్టుకోవాలి. క్షేత్రంలో ఫస్ట్ వాస్తు పురుషుడు ఉండాలి. వాస్తు పురుషుడి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే విఘ్నేశ్వరుడి దగ్గర నుంచి మొత్తం ఈ క్షేత్రం మొత్తం చూడాలంటే 3 గంటల టైం పడుతుంది. నాకు ఇక్కడ ప్రతిరోజు ఒక 600 నుంచి 700 మంది భోజనం చేస్తారు. 1 గంట నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు వచ్చిన వాళ్ళకి లేదనకుండా భోజనం పెడుతుంటాం ఇక్కడ. ఇది 20 సంవత్సరాల నుంచి నిత్యాన్న ప్రసాదం. ఈ క్షేత్ర మహిమ ఎదురుగా కృష్ణానది, కృష్ణానది ఉత్తరవాహిని నాన్న. అన్ని తూర్పు ప్రవహిస్తే ఇక్కడ కృష్ణానది ఉత్తరం ప్రవహించి దాన్ని ఉత్తరవాహిని అంటారు నాన్న. ఓం నమ శివాయ. ఆత్మలింగం మహాశివరాత్రి రోజు ఒక్కరోజు దర్శనం ఆ సంవత్సరం ఒకసారి లోపల స్వయంభూ ఆత్మలింగం ఉన్నాను. ఇక్కడ కన్నది పుష్పరాత్మడి ఆత్మలింగం పార్వతీ పరమేశ్వర స్వామి కళ్యాణం వస్తే ఇక్కడ ఆత్మలింగ పాదాలు భక్తుల పాదాలు తాకిచ్చి నవ గ్రహ దోష పోయింది. ఇక్కడ బెండి పైన గ్రహాలు నవగ్రహాలు బీజ మంత్రాలు ప్రతిష్ట. మహాశైవ క్షేత్రంలో కైలాసనామ అని అంటారు. ఈ కైలాసనామలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి కుటుంబానికి ఒక శివలింగ ప్రతిష్ఠ చేసుకునే భాగ్యం ఉందన్నమాట. వ్యక్తిగతంగా మనం ఒక గుడి నిర్మాణం చేయాలంటే కష్టసాధ్యం కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ గుడి నిర్మించిన పుణ్య ఫలాన్ని కలిగించాలని క్షేత్రం భావించింది. అందులో భాగంగా ఇప్పటికే లక్షలాది శివలింగ ప్రతిష్ఠలు జరిగినాయి. ఇప్పటికీ కూడా ఇంక కొంతమందికి అవకాశం ఉందన్నమాట. వాళ్ళ కుటుంబం పేరు మీద స్వయంగా వాళ్ళే ప్రతిష్ఠ చేసుకోవచ్చు. వాళ్ళ ద్వారా ప్రతిష్ఠ కాబడిన శివలింగం లైఫ్ లాంగ్ పోషణ క్షేత్రం చూస్తుంది.
ఫ్రెండ్స్, మొత్తానికైతే వీడియో కంప్లీట్ చేయగలిగాము సక్సెస్ఫుల్గా. సో చాలా అయితే కష్టపడ్డాం అన్నమాట వీడియో కోసం. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో మీకేమనిపించింది అనేది మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. కుదిరితే మాత్రం ఆ టెంపుల్కి వెళ్ళడానికి కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చుట్టూ కూడా పచ్చటి పొలాలతో చాలా అంటే చాలా బాగుంటుంది ఆ లొకేషన్ కూడా. కుదిరినంత వరకు ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ వెళ్తే చాలా బాగుంటుంది, అప్పుడే సన్ రైజ్ అవుతున్నప్పుడు మనకు ఆ లొకేషన్లో వెలుగు కానీ అదంతా చాలా బాగుంటుంది. మాకు ఇంకా టైం సరిపోక ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాం, కానీ మీకు మాత్రం కుదిరితే టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. గుడి మొత్తం తిరగడానికి ఆవిడ అన్నట్లుగా, పెద్ద ఆవిడ చెప్పినట్లుగా మినిమం 3 గంటలు అయితే పడుతుందన్నమాట. చాలా బాగుంది టెంపుల్, ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు టెంపుల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.